ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరూ కూడా 5 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు అని చెప్పి వేచి చూసిన ఎన్నికలు, మరి గతం కన్నా ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి ముఖ్య కారణం కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. ఈ 5 సంవత్సరాలు భయభ్రాంతులు గురయ్యి బయటికి వచ్చి చెప్పుకోలేని బాధలు కష్టాలు వాళ్ళ ఓటు రూపంలో ఆ సమాధానం చెప్పారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది గ్రామస్తులు మేము కలిసిన తర్వాత వాళ్ళు చెప్పడము, వాళ్ళ బూతులలో 93%, 91, 92, 85 ఇట్లా ప్రతి ఒక్క బూతులో కూడా పర్సంటేజ్ పెరగడం జరిగింది. మరి పెద్ద శాతంలో మరి ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయడమే కాకుండా ఎండ అనేది కూడా పక్కన పెట్టి 6:30కే వచ్చి బూతుల కాడ వెయిట్ చేయడం అనేది కూడా నిజంగా ప్రజల్లో తిరుగుబాటుతనము, ఆ మార్పు రావాలనే ఆలోచన ఆ రోజు పోలింగ్ బూత్ల ఇక్కడ చాలా స్పష్టంగా కనపడింది. అభివృద్ది బాటలో మనం ఆలగడ్డ వెళ్లాలి, ఆలగడ్డ అభివృద్ది చెందాలి, అందరం బాగుండాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలు ఓటు వేయడం జరిగింది. గతంలో పోలింగ్ ఆలగడ్డలో జరుగుతున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలా చోట్ల కూడా గొడవలు జరిగినాయి. అందుకే ఆలగడ్డని ఎన్నికల కమిషన్ హైపర్ సెన్సిటివ్ ఏరియా కింద కన్సిడర్ చేసి ఇక్కడ ఎక్కువ ఫోర్స్ దింపడం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ప్రెషర్ ఎక్కువ పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ సెంట్రల్ నుంచి కూడా మానిటర్ చేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి కూడా అన్ని చర్యలు కూడా ఆ రోజు పోలింగ్ రోజు తీసుకోవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అందరం కూడా సహకరించడం జరిగింది, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ పెరగాల, ఓట్లు ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లు వేయాలా, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే వాళ్ళు ఈ ఓటు వేసేటప్పుడు ఎటువంటి గలాటాలు జరగకుండా సాఫీగా జరిగితే వాళ్ళం కూడా రేపు పొద్దున ఓటు వేయడానికి బయటికి రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక బాగుంటుందని ఒక ఆలోచనతో కూడా మేము ఎవరం కూడా అటువంటి ఆలోచనలు గతంలో లేవు, ఇప్పుడు కూడా పెట్టుకోలేదు. కానీ ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఒక పక్కన ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఎక్కడ కూడా గలాటాలు జరగకుండా చూసుకోవడం జరిగిందని చెప్పి మేము మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈరోజు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతే ఆయన గాంధీజీ తర్వాత ఆలగడ్డలో ఆయనే అని చెప్పి అనుకుని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన మర్చిపోయి పాపం వయసు అయిపోయింది కాబట్టి ఆయన మర్చిపోయినట్టున్నాడు. రుద్రవరంలో వాళ్ళ వల్లనే ఒక పెద్ద గొడవ జరగడానికి ముఖ్య కారణం కూడా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఆయన కొడుకు, ఆయన కుటుంబ సభ్యులు, మిగతా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి ట్రాప్ చేసి మరి రుద్రవరంలో హెడ్ క్వార్టర్స్ లో గలాటా చేయాలి, పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలి, బయటికి ప్రజలు వచ్చి ఓట్లు వేయకూడదని చెప్పి ఒక ఆలోచనతో రాళ్లు, సీసాలు, గాజు పెంకులు ఇవన్నీ కూడా అప్పటికప్పుడు రావు కదా, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళు బండిలో ఎంచి వాళ్ళ వెహికల్లో ఎంచి అవన్నీ తీసి వేస్తున్న స్పష్టంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ వెహికల్లో గాజు పెంకులు, గాజులు, సీసాలు, రాళ్లు ఎందుకు పెట్టుకున్నారు అని గాంధీజీ గారిని అడుగుతున్నాం మేము ఈరోజు. మరి ఏ గాంధీజీ ఆలగడ్డకి గాంధీజీ ఈరోజు ఏ గొడవల గురించి మాట్లాడుతున్నారో, దేని గురించి మాట్లాడుతున్నారో, ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గొడవలు చేయొచ్చంట, ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ వీళ్ళు మాత్రం గాజు పెంకలు, గాజు గ్లాసులు, తర్వాత రాళ్లు పెట్టుకుని కార్లలో తిరగచ్చంట, ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట ఈసీ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం క్యాండిడేట్ వెనుక 2 బండ్లు ఉండాలంటే వీళ్ళు 10 బండ్లు పెట్టుకుని తిరుగుతారంట, ఒక్కొక్క బండ్లో 10 మందిని కుక్కుని పక్క తాలూకా నుంచి మనుషులను తీసుకొచ్చి వీళ్ళు తిప్పుకుంటున్నారు. ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలంట కానీ ఎరువుడు తెచ్చి మనుషులు దింపుకుంటారంట ఆ టౌన్ లోకి. కానీ ఇవన్నీ మాట్లాడుతుంటే నిజంగా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆయన ఇంకా ఈ 5 సంవత్సరాలు నిద్రపోయి ఇంకా లేచినట్టుగా లేరు, ఇంకా కలలు కంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు బౌన్సర్లను తెచ్చినామంట,
బౌన్సర్లను తెచ్చి ఆలగడ్డలో మేమేదో సృష్టించినామంట, గలాటా సృష్టిస్తున్నామంట, లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి మన ఆలగడ్డ గాంధీజీ గారు మాట్లాడుతున్నారు. నిజంగంటే నేను ఆలగడ్డ గాంధీజీ గారు ఆయన గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఆలగడ్డలో నేను పోలింగ్ రోజు బయట తిరుగుతున్నప్పుడు గాని నేను గాని నా తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కావచ్చు, లేకపోతే నా కుటుంబ సభ్యులు కావచ్చు, నా భర్త కావచ్చు, మేము బయట తిరుగుతున్నప్పుడు ఏ ఒక్క బౌన్సర్ అయినా ఏ ఒక్కడైనా ఎవడి కంటికైనా కనిపించినారా, ఎవడైనా బూతుల దగ్గరికి పోయినారా, అసలు మా బండిలో మా బండిలలో లోకల్ గా ఉన్న వాళ్ళు కాకుండా అవుట్ సైడర్స్ ఎవరైనా కూర్చున్నారా అనేది మీరు నిరూపించగలుగుతారా అని చెప్పి ఈరోజు మన ఆలగడ్డ గాంధీజీ గారైన గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం. మేం పోలింగ్ బూతుల కాడికి వెళ్తున్నప్పుడు కావచ్చు, లోపలికి వెళ్తున్నప్పుడు కావచ్చు, సిసి ఫుటేజ్ అన్ని చోట్ల పెట్టినారు కదా, డ్రోన్స్ పెట్టినారు కదా, ఎన్నికల కమిషన్ వాళ్ళు డ్రోన్స్ పెట్టినారు కదా, హైపర్ సెన్సిటివ్ ఏరియా కదా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టుగా బయట నుంచి మేము తెప్పించుకుంటుంటే ఏ ఒక్కటైనా మీరు నిరూపించగలుగుతారా? వాళ్ళెవరో గేట్ కాడ ఎవరో ఫోటోలు దిగినాడంట, ఆ ఫోటోలు దిగిన వాళ్ళు బౌన్సర్లు అంట, బౌన్సర్లు మేము తెచ్చుకున్నామంటే మేము తిప్పుకున్నామా? ఎక్కడైనా బౌన్సర్లు మీకు బయట కనపడినారా? మీడియా మిత్రులు మాతో పాటే ఉన్నారు. సో ఇవన్నీ దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి, ఇప్పటికైనా మీ మాటలు పద్ధతులు మార్చుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ